హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను మీ మమత సో ఈరోజు మన ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి క్రికెట్ సో అభిమానులు అందరూ ఎదురు చూసే రోజు వచ్చేసింది అదేనండి మన ఇండియా లీగ్ మ్యాచెస్ అన్నీ ఆడి ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ మ్యాచెస్కి ఫైనల్కి చేరింది సో నైన్టీన్ ఎయిటీ త్రీ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ థర్టీ లెవెన్ అండ్ అందులోకి ట్వంటీ ట్వంటీ త్రీ కూడా చేరాలని క్రికెట్ అభిమానులందరూ కోరుకుంటున్నారు సో ఇండియా ఈ ఫైనల్ మ్యాచ్కి చేరడానికి ఎంతో సాధన దాగి ఉంది దాని వెనకాల సో అందరి భారత క్రికెట్ అభిమానులు అందరి నోట్లో ఇప్పుడు మనం చూసుకుంటే మొహమ్మద్ షమి పేరు అందరి నోట్లో తిరుగుతూనే ఉంది సో మొహమ్మద్ షమీ గారి కెరీర్ పైన మనం స్పాట్లైట్ వేసి చూస్తే మొహమ్మద్ షమి కెరీర్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్లో స్టార్ట్ అయింది సో ఈ లెవెన్ ఇయర్స్లోనే తను చాలా తక్కువ ఆపర్చునిటీస్ వచ్చి చాలా తక్కువ మ్యాచెస్ ఆడాడు అయితే ఈ తక్కువ మ్యాచెస్ ఎందుకు ఆడాడు సో అతనికి ఎందుకు ఆపర్చునిటీస్ చాలా తక్కువ వచ్చినాయి కానీ ఇప్పుడు అతను సాధించిన విజయం అంటే మనం చూసుకుంటే సెవెంటీన్ ఇన్నింగ్స్లో మొహమ్మద్ షమి గారు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ జీరో ఫిఫ్టీ వికెట్స్ని పడగొట్టాడు సో సెవెంటీన్ ఇన్నింగ్స్లో ఫిఫ్టీ వికెట్స్ని పడగొట్టి కొత్త రికార్డ్ని సృష్టించాడు సో ఈ విజయం వెనకాల ఎంతో సాధన దాగి ఉంది సో ఈ విజయం సాధించడానికి తన ఎంత కృషి పడ్డాడో మనం తెలుసుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది సో షమీ విషయానికి వచ్చేస్తే తన కెరియర్ని మనం చూసుకుంటే ఈ లెవెన్ ఇయర్స్లో తనకు ఆపర్చునిటీస్ చాలా తక్కువ వచ్చాయి సో జహీర్ ఖాన్ ఇషాంత్ శర్మ అండ్ బుమ్రా ఇటువంటి బౌలర్స్ ఉండడంతో జట్టులో తనకి తక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి ఆ తర్వాత షమి తను ప్రేమించి ఆ భార్య తన పైన గృహహింస కేసులు ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు ఇవన్నీ ఎదుర్కొంటున్న సమయంలో తనకి సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు ఆ తర్వాత యాక్సిడెంట్ ఇంజురీస్ కూడా తను ఫేస్ చేశాడు ఈ టైంలోనే ఆ కేసు టైంలో కూడా బీసీసీఐ వచ్చేసి తనకి కాంట్రాక్ట్ని స్టాప్ చేసింది దాని తర్వాత ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆ జట్టులో కూడా షమీ గారిని తీసుకోలేదు కానీ టూ థౌజండ్ నైన్టీన్లో ఒక్క వన్డే వన్డే మ్యాచెస్లో తను వన్ సెవెంటీ సెవెన్ పాయింట్ టూ ఓవర్స్ని ఆడి ఫార్టీ త్రీ వికెట్స్ని పడగొట్టాడు ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో మనకి ఆస్ట్రేలియా సిరీస్ అనేది జరిగింది కానీ అందులో కూడా షమికి చోటు దక్కలేదు సో ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ టూ వరకు తనకి ఎటువంటి ఆపర్చునిటీ దొరకలేదు తన సత్తా చూపించుకోవాల్సిన ఆపర్చునిటీస్ తనకి ఎప్పుడూ దక్కలేదు సో ఈ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ టూ వరకు తను ఎంత సాధన చేశాడు ఇప్పుడు తనకి వచ్చిన విజయం వెనకాల ఎంత కృషి దాగి దాగి ఉందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ ట్వంటీ ట్వంటీ టూ నుంచి తను నివసించే ఉత్తరప్రదేశ్లోనే ఉత్తరప్రదేశ్లోని అమోరా అనే గ్రామంలో తన సొంత పొలంలో ఒక స్టేడియంని తను నిర్మించుకున్నాడు సో ఆ స్టేడియంలో మూడు రకాల పిచ్ పిచ్లను తను నిర్మించుకున్నాడు తన సోదరుడు మొహమ్మద్ కైఫ్ తనతో పాటు దగ్గరుండి ఈ స్టేడియంని ఈ పిచ్ని తనే ఏర్పరచుకున్నాడు సో ఈ త్రీ పిచ్చెస్లో ఫస్ట్ పిచ్ వచ్చేసి ఫ్లాట్ పిచ్ ఫ్లాట్ పిచ్ అంటే ఒక బౌలర్ బంతిని విసిరాలి అంటే ఎంతో శక్తి కావాలి సో ఇట్ ఈస్ ద టఫెస్ట్ పిచ్ అనమాట సో టఫెస్ట్ పిచ్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ ఫ్లాట్ పిచ్ దీన్ని తను ఫస్ట్ పిచ్గా ఏర్పరచుకున్నాడు సెకండ్ పిచ్ వచ్చేసి కొంచెం గ్రాస్ ఉన్న పిచ్ సో దీనిపైన కొంచెం సులభంగా బౌలింగ్ చేయొచ్చు థర్డ్ పిచ్ వచ్చేసి చాలా సాధారణమైన పిచ్ దీనిపైన అందరూ ఆడచ్చు సో ఈ స్టేడియంని నిర్మించుకొని తను ఇక్కడ సాధన చేసేవాడు బౌలింగ్ ప్రాక్టీస్ సో ఈ స్టేడియంలో అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీ క్రికెటర్స్ని కూడా తను ఆహ్వానించేవాడు ఎప్పుడు గేమ్స్ ఆడటానికి అండ్ ఉత్తర్ప్రదేశ్లో మొహసిన్ ఖాన్ కూడా అండర్ నైన్టీన్ క్రికెటర్ బౌలరే తను కూడా ఈ స్టేడియంకి ఆహ్వానించి మొహమ్మద్ షమీ వచ్చేసి తను ఆడించేవాడు సో ఈ పిచ్లో సో మ్యాచెస్ అనేవి నైట్ కూడా జరుగుతూ ఉంటాయి సో నైట్ మ్యాచెస్ ఆడాలి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు సో ప్రాక్టికల్గా ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి సో నైట్ మ్యాచెస్ ఆడేటప్పుడు మనకు ఫ్లడ్ లైట్ అనేవి అవసరం సో ఈ స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ని కూడా తను పెట్టించి నైట్ కూడా తను బాగా సాధన చేసేవాడు అండ్ మోరవర్ ఒక బౌలర్కి ఈ ప్రాక్టీసే కాకుండా ఫిట్నెస్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ సో తను ఫిట్నెస్ కోసం అనేసి ఒక మినీ జిమ్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు అదే కాదండోయ్ మళ్ళీ తన పొలంలో ఒక రన్నింగ్ ట్రాక్ని కూడా తను స్టార్ట్ చేసి ఏర్పరచుకొని ఆ మట్టి మట్టి అంటే పొలంలో మట్టి ఉంటుంది సో మట్టి పైన రన్నింగ్ చేయడం అనేది చాలా శక్తి కావాలి మనకి మట్టిపైన రన్ చేయాలంటే ఎందుకంటే అది చాలా సాఫ్ట్గా ఉంటుంది మట్టి పైన రన్ చేయడానికి సో తను తన పొలంలోనే ఆ మట్టి పైన ఒక రన్నింగ్ ట్రాక్ అనేది ఏర్పరచుకొని దానిపైనే రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు సో ఇవన్నీ తనకి ఇప్పుడు ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్లో తనకన్నీ ఇవన్నీ ఉపయోగపడ్డాయి అన్నమాట అయితే ఇంత సాధన చేసినా కూడా ప్రపంచ ఫైనల్ కప్లో ఫైనల్ మ్యాచెస్లో ఈ వరల్డ్ కప్లో మ్యాచెస్లో తనకి జట్టులో టీంలో యాక్చువల్లీ ఆపర్చునిటీ రాలేదు ఫస్ట్ ఫోర్ మ్యాచెస్ షమి ఆడలేదు అయితే హార్దిక్ పాండ్యాకి ఇంజరీ అవ్వడంతో ఫిఫ్త్ మ్యాచ్లో తనని తీసుకోవాల్సి వచ్చింది సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి తను ఆడింది న్యూజిలాండ్ వాళ్ళతో ఈ ఫైనల్ వరల్డ్ కప్లో సో న్యూజిలాండ్తో ఫస్ట్ ఆడిన మ్యాచ్లోనే ఫైవ్ వికెట్స్ని పడగొట్టాడు ఆ తర్వాత ఇంగ్లాండ్తో ఆడిన మ్యాచ్లో నాలుగు వికెట్లని పడగొట్టాడు ఆ తర్వాత శ్రీలంకతో చూసుకుంటే రెండు సౌత్ ఆఫ్రికాతో చూసుకుంటే మళ్ళీ ఐదు వికెట్లు పడగొట్టాడు ఇక సెమీఫైనల్స్ నాకౌట్ మ్యాచ్ గురించి మీకు తెలిసిందే ఏకంగా ఏడు వికెట్లను పడగొట్టాడు సో సెమీఫైనల్స్ మ్యాచ్ని ఫైనల్ మ్యాచ్ అనే అంతగా తను ఈ విజయం సాధించాడు సో ఇదే జోరుని షమీ తన ఫైనల్ మ్యాచ్లో కూడా చూపించాలని భారత క్రికెట్ అభిమానులందరూ కోరుకుంటున్నారు అంతేకాదండో ఇక నుంచి షమీ లేని మ్యాచ్ కూడా ఊహించుకోవడం అసలు ఊహించలేని విషయం అని కూడా క్రికెట్ అభిమానులు అంటున్నారు సో ఏ విజయానికైనా కృషి అవసరం సాధన అవసరం ఇలాంటి విజయం సాధించడానికి ఎంత కృషి ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకుంది సో ఇవాల్టి ఫోకస్ ఆన్ మొహమ్మద్ షమి సో థ్యాంక్ యూ